హలో గాయస్, కొత్తగా అయితే స్వరాజ్ ట్రాక్టర్ కొన్న వాళ్ళైతే వాళ్ళకి ముందుగా తెలుసుకోవాల్సింది స్టార్ట్ కాదు బండి ఆన్లో ఉన్నప్పుడు స్టార్ట్ కాదు ఏమైందో ప్రాబ్లం అని చాలామంది అయితే కంప్లైంట్ చేస్తుంటారు షోరూమ్ వాళ్ళకి. అదేం లేదండి, లోడ్ గేర్ని అయితే నోటలు చేయాలి. లోడ్ గేర్లు లోటల్ చేసినట్టు అయితే ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేస్తున్నారు కదా, చూశారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫుల్ యాక్సిలరేటర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఎవరికైనా లోడ్ గేర్ని అయితే ఖచ్చితంగా నోటల్ చేసే స్టార్ట్ చేయాలి, లేకపోతే స్టార్ట్ కాదు. ఎవరైనా తెలియని వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. కొత్తగా ఇప్పుడు వేరే మహేంద్ర ట్రాక్టర్ ఇలాంటి తోలిన వారు అయితే మ్యాక్సిమం అర్థం కాదు, వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. అలాగే స్వరాజ్ పవర్ దమ్ము ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదైతే తీసుకొని 2 మంత్స్ అయింది. చాలామంది అయితే షోరూమ్ వాళ్ళకి అయితే కాల్ చేస్తుంటారు, నో బండి స్టార్ట్ కావట్లేదు, కొత్త బండి అప్పుడే రిపేర్ వచ్చింది అని చూస్తుంటారు కదా. కొత్త బండి క్లచ్ కూడా కార్ క్లచ్ కన్నా ఎక్కువ ఒక రేంజ్లో ఉంటుంది, అల్లాడిపోతుంది బండి. రోడ్ ఎక్కిందంటే కెప్పు కేకే. మళ్ళీ చూడండి ఒకసారి, నోటల్లో ఉంది, స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాము. ఇప్పుడైతే బండి మళ్ళీ బండి అయితే ఆఫ్ చేశాము. మళ్ళీ చూడండి, లోడ్ గేర్ అయితే నేను కింది కట్టినాను, గేర్లో ఉంది. ఇప్పుడు గేర్లో ఉన్నప్పుడు బండి అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. చూడండి, స్టార్ట్ కావలేదు. అర్థమైంది కదా, ఈ గేర్ని ఏం లేదండి, జస్ట్ నోటల్ చేస్తే సరిపోతుంది. ఇది లోలో కానీ హైలో కానీ ఉన్నా, లోడ్ గేర్లో ఉన్నా హై గేర్లో ఉన్నా కూడా స్టార్ట్ అవ్వదు. ఇప్పుడైతే చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ బండి ముందుకు పోవాలంటే గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ మనకు కావాల్సింది. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఇది ఫ్రెండ్స్, ఇది స్వరాజ్ అయితే గొప్పతనం. ఇదైతే స్టార్ట్ చేయడం ముందు నోటలు అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే స్వరాజ్ పవర్ ఎలా ఉందో చెప్పండి. అలాగే మన వీడియోని అయితే కొత్త కొత్త అప్డేట్ అయితే చెప్తుంటాము. వీడియో అయితే ఎవరికైనా నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.